ఇంకోటి రైతన్నల గురించి మాట్లాడుకుందాం. రైతన్నలు వాళ్ళకి 100,000 రుణమాఫీ చేస్తానని కేసీఆర్ గారు చెప్పారు. రైతన్నలు అంటే మామూలు కష్టం కాదు. దుక్కి దున్ని పండించుకుంటే చేతికి పంట వస్తుందా లేదా గ్యారంటీ కూడా లేదు. అకాల వర్షాలు వస్తే ఆ పంట నాశనం అయిపోద్ది. ఆ రైతన్నలు ఎంత కష్టపడితే గాని ఆ వ్యవసాయం చేయలేరు. ఆ వ్యవసాయం చేయాలంటే అప్పు తీసుకోవాలి, తన పొలాన్ని తాకట్టు పెట్టుకోవాలి, ఆ పొలాన్ని ఆయన ఏమేసినా పండించుకోవాలి. అలాగే ఎన్నో ఖర్చులు ఉంటాయి రైతన్నలకి. అలాంటిది ఆ అప్పు అయిపోయి 100,000 రుణమాఫీ చేయండి అని అడిగారు, చేస్తానని చెప్పాడు. కానీ రైతన్నలకి 100,000 రుణమాఫీ చేయలేదు. ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్లో పెట్టారంటే అన్ని సంవత్సరాల నుంచి ఉంది. కాబట్టి ఆ రైతన్నలకి 100,000 రుణమాఫీ అలాగే ఉంచారు, పెండింగ్లో పెట్టారు. ఇంకా కౌలు రైతులకి, వాళ్ళకి పాస్ పుస్తకాలు ఇవ్వమని అడిగారు. ఆ పాస్ పుస్తకాలు కూడా ఇస్తానని చెప్పి ఇవ్వలేదు, అది కూడా పెండింగ్లో పెట్టారు. కేసీఆర్ గారికి తోచినప్పుడల్లా వరి వేసుకుంటే ఉరి అంటాడు, సన్న బియ్యం కాదు సన్న దొడ్డు బియ్యం అంటాడు. కానీ మీరనే మాటలు, మీరనే కన్ఫ్యూజన్కి రైతన్నలు ఉరి వేసుకుంటూనే ఉన్నారు. ఎక్కడ వాళ్ళు సంతోషంగా ఉన్నది లేదు. అది రైతన్నలకి సమస్య. వాళ్ళ పని నువ్వు చేస్తానన్నది, వాళ్ళని పెండింగ్లో పెట్టావు, రైతన్నలకి ఏమీ చేయలేదు.